Hi friends, welcome to our channel. Ela unnara nandru baunnara. Ee rojaithe yummy yummy chicken gravy curry andi. Village style lo ela cheyalanedi chupistanandi meeku. Intlo unna vastulutone mano gravy anedi prepare chesukovochu. Danikante munduga naa channel ni first time chustunnatlayite subscribe cheskondi friends. దానికోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర కర్ర కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది, రెండు యాలకులు వేసుకున్నాను ఇక్కడ, గసగసాలండి ఇవి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి గ్రేవీకి బాగుంటుంది. దీనిని మనం మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కర్రీ ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను ఇక్కడ. సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్, ఒక నాలుగు పచ్చిమిర్చి అండి. సన్నగా చీలికలాగా చీరుకోండి పచ్చిమిరపకాయలని. వేసుకుని బాగా వేయించుకోవాలండి వీటిని. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అండి. ముందుగానే ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి నేను. ఇది కూడా బాగా వేయించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా కూడా మనకి పైకి వచ్చి అవంతా చూసారా ఈ విధంగా వాటర్ అంతా బాగా డ్రై అయిపోయేదాకా మనం ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ విధంగా చికెన్ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దానిని వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కారం మీ కారానికి తగినంత వేసుకోండి. నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల కారం అనేది వేసాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోండి. ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఉడికిన తర్వాత రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇక్కడ. లేదు అంటే ఉల్లిపాయలతో కూడా మీరు టమాటాలు అనేది వేసుకోవచ్చండి, కానీ ఇలా వేసుకున్నా మనకి ఉడికిపోతుంది. దానికి దీనికి కొంచెం టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ఇలా వేసి మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి ఈ విధంగా కొంచెం నీళ్లు పోసేసుకుని మీ గ్రేవీకి తగ్గట్టుగా మీరు నీళ్ళు అనేది పోసుకోండి. పోసుకుని ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవడమేనండి. వేడివేడిగా అన్నంలో కానీ దోశ ఇడ్లీ కూడా చాలా చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.